హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. కూటమి మేనిఫెస్టోలో మోడీ ఫోటో మాయం వెనుక బయటకొచ్చిన సంచలన నిజం. ఏపీలో విపక్ష ఎన్డీఏ కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేసింది. అయితే ఈ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో బీజేపీ మొక్కుబడిగా పాల్గొంది. బీజేపీ జాతీయ నేత సిద్ధార్థనాథ్ సింగ్ ఈ కార్యక్రమంలో మొహమాటంగా పాల్గొని మమా అనిపించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అయితే పూర్తిగా దూరంగా ఉండిపోయారు. అయితే కూటమి మేనిఫెస్టోలో మోడీ ఫోటో కనిపించకపోవడం వెనుక బీజేపీ హైకమాండ్ ఫోన్ కాల్ కారణమని సీఎం జగన్ చెప్పారు. అయితే అంతకు మించిన కారణం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. కూటమి ప్రకటించిన మేనిఫెస్టోలో ముస్లింలకు 2 కీలక హామీలు ఇచ్చింది. వాటిలో ఒకటి ముస్లింలకు హజ్ యాత్రకు 100,000 రూపాయల సాయం, 2వది 50 ఏళ్లకే పెన్షన్. ఈ 2 హామీలతో పాటు మౌజన్ ఇమామీలకు నెలవారీ సాయం, హజ్ హౌస్ వంటివి ఎలాగో ఉన్నాయి. అలాగే ఈ మధ్య పదే పదే చెబుతున్న రిజర్వేషన్ల పరిరక్షణ హామీ కూడా ఉంది. వీటిపై జాతీయ స్థాయిలో గడమెత్తుతున్న బీజేపీకి మేనిఫెస్టోలో అవి ఉండడం ఇష్టం లేదు. దీంతో చివరి నిమిషంలో మేనిఫెస్టోలో తమ నేతల ఫోటోలు లేకుండా బీజేపీ అధిష్టానం ఫోన్ చేసి తీయించినట్లుగా తెలుస్తోంది. అలాగే మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పాల్గొన్న సిద్ధార్థనాథ్ సింగ్ సైతం మేనిఫెస్టో కాపీని చేత్తో పట్టుకుని ప్రదర్శించేందుకు ఇష్టపడలేదు. అయితే ఈ కార్యక్రమం కవరేజ్కి వెళ్లిన మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే మాత్రం సిద్ధార్థనాథ్ సింగ్ ఈ మేనిఫెస్టోకు తమ మద్దతు ఉందని చెప్పి సరిపెట్టారు.